బెల్లంపల్లి నియోజకవర్గ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తమ సంఘాన్ని కొందరు సిపిఐ నాయకులు నమ్మించి సంఘం డబ్బులను వాడుకొని మోసం చేశారని స్థానిక బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంఘానికి స్వంత భవనం లేకపోవడంతో సిపిఐ నాయకుడైన మిట్టపల్లి వెంకటస్వామి భవనం ఏర్పాటు చేసుకునే వరకు అవసరమున్న సమయంలో తమ కార్యాలయాన్ని ఉపయోగించుకోవాలని అనడంతో మేము కూడా దానికి అంగీకరించామని తెలిపారు. ఇదే అదునుగా భావించిన మిట్టపల్లి వెంకటస్వామి తనతో పాటు మరో నలుగురు సిపిఐ నాయకులు చిప్పకుర్తి బాపు, ఎల్లుర్తి శంకర్, చుక్కారాజు, నాదర స్వామిలను తమ సంఘంలో చేర్చుకుంటే అండగా ఉంటామని తెలపడంతో వారిని నమ్మి సభ్యత నమోదు పుస్తకాలు ఇస్తే సభ్యత్వ నమోదు పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసి వాడుకున్నారని ఫోన్ చేసి అడిగితే బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. బెల్లంపల్లి తాలూకు మేమందరం భవన నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాము. మేము బేసిల్లము కూలి వాళ్ళము. మేము ఒక సంఘముగా నేను ఒక అధ్యక్షుడిని. అయితే మాకు రూము లేదని చెప్పి ఈ వెంకటస్వామి సిపిఐ వెంకటస్వామి దగ్గరికి మేము పోతే మా రూములో పెట్టుకోండి అని చెప్పాను. నిమిషంగా మీకు మద్దతు ఇస్తాము అని అని ఆయన నలుగురు మనుషులను పెట్టి మా బుక్కులు మా డబ్బులన్నింటిని కాజేసి వెలుతురు శంకరి, తిప్ప బాపు, మన చిప్పకుర్తి బాపు, ఆవిడూరు రాజు, నాగర్ స్వామి ఈ నలుగురు మా డబ్బులను కదం చేసి పారేసారు. ఖర్చు పెట్టుకున్నారు విచ్చిడివిడిగా. మేము అడిగితే మా పిల్లలకు ఫోన్లు చేసి బెదిరించి ఈరోజు అమావాస్య రోజు సమావేశానికి రండి అంటే రాకపోతే మేము నూతన కమిటీగా ఎందుకు ఇవాళ మేము నూతన కమిటీలు వేసుకొని మళ్ళా కొత్త కమిటీ మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని మా కమిటీని మేమే నడిపించుకుంటామని ప్రతి సంఘానికి మేము సంబంధమే. మేము ఒక పార్టీకి కాదు, ప్రతి సంఘము ప్రతి పార్టీ నాయకులు మా అందరికీ మాకు సాయం చేయాలని మేము రోడ్డు మీద పడ్డాము, మాకు సాయం చేయాలని చెప్పి అందరికీ విన్నాము. 300 సభ్యత బుక్కులు, 5500 రేట్ల బుక్కులు, తర్వాత బేసిల్ కార్డు ఎన్ని పోయినాయి, ఎన్ని ఉన్నాయి, నిలువైన ఉన్నాయని చెప్పి ఆ డబ్బులను మళ్ళా మాకు మళ్ళీ అమావాస కన్నా వచ్చి మా కరసైన ఎంత నిలువున్న ఎంత ఆ లెక్క చెప్పి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి మనవి చేస్తున్నా. ఒకవేళ పచ్చబుల గిట్ల వాళ్ళు గిట్ల ఇయ్యే లెక్కలు చెప్పకపోతే పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి గిట్ల పనిచేస్తున్నా.